డామేజ్. కథ అడ్డం తిరిగిన మాట బహుశా ఇద్దరికి ఇప్పుడు గిరీషంగా చెప్పిన ఉంటారు. ఎందుకంటే తన యొక్క తను గిరీషు ఏవైతే ప్లాన్లు అనుకున్నారో ఆ ప్లాన్ మొత్తం సజ్జన్ రావు అనే ఒక అడ్వకేట్ వచ్చినప్పుడు మొత్తం తలకింది అవుతుంది. డామేజ్ కథ అడ్డం తిరిగినది. గత 100 సంవత్సరం నుంచి ఈ పదం అనేది చాలా పాపులర్లోకి వచ్చింది. ప్రస్తుతానికి కూడా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గులకరాయ కేసులో కూడా పోలీసులు చేసిన దాన్ని మన అడ్వకేట్ సలీం గారు అదే విధంగా రావటం ద్వారా డామేజ్ కథ అడ్డం తిరిగిందంటూ మిగిలిన వాళ్ళందరూ వదిలేయడం జరిగింది. చెప్పండి సార్, దీన్ని మీరు మొన్న జరిగిన ఈ సంఘటన మీరు ఏ విధంగా జరిగింది పూర్తిగా కొద్దిగా చెప్పండి సార్. లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కోడికత్తి అనే ప్రాక్టీస్ చేశాడు ఆయన బిఫోర్ ఎలక్షన్స్. సో సేమ్ దీనికి కూడా ప్లాన్ చేశారు, ఆయన ప్రిపేర్ అయ్యాడు. దీన్ని కూడా ఏమంటే గుల్కర్రాయి కేసు, గుల్కర్రాయి ఎపిసిడ్ అని అనుకోలేదు. కానీ నాకు పాత అనుభవం మీద, కోడికత్తి అనుభవం మీద ఈ కేసుకి క్రాక్ చేశాను. వితిన్ వీక్ సేమ్ ఉంది, దాంట్లో నిజాలు బయట వచ్చేసాయి. మనము ఏమంటారు, పోలీసు కుక్కుడి స్టోరీ తయారు చేయడానికి మనం అంత భాగం చేసేసాము. ఆ పప్పు 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 గిప్పు రైస్ గీస్ అంతా మనము సపరేట్ సపరేట్ చేసి ఆ దుర్గారావుకి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించాము. అన్నట్టు 1450 మంది పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, పక్క ఉంటుంది, సెక్యూరిటీ ఉంది, తర్వాత జడ్లెస్ కేటగిరీ ఉంది, 20 రో పార్టీలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నాడా అది రాయదగిన చెప్పటం అది కరెక్ట్ అవ్వకుండా జరిగితే మాత్రం పోలీసులు వైఫల్యం కదా. దాని మీద యాక్చువల్గా పోలీసుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా యాక్చువల్గా? చూడండి, మీరు రాయి తగిలితే రాయి ఎక్కడే పడాలి కదా, రాయి బౌన్స్ అవ్వదు కదా, అవును కదా. ఇప్పుడు ఎంత పెద్ద రాయి, రాయి చిన్న అయినా పెద్ద అయినా కానీ ఒకవేళ సార్కి జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిందంటే, తగిలిన తర్వాత మరి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి తగిలితే ఎక్కడే పడాలి కదా. ఆ రాయి 90 డిగ్రీ ఇలానే పడాలి, 60 డిగ్రీ అయినా పడాలి, లేకుంటే 30 డిగ్రీ అయినా పడాలి. 180 డిగ్రీతో ఎక్కడ బయట పోయే అసలు ఛాన్స్ ఉండదు. అవును కదా, అంటే నేను అసంప్షన్ చేసేది ఏముంటే గజమాల తీసుకొచ్చాడు. గజమాల ఎంత గజమాల ఉండంటే ఒక కామన్ మ్యాన్ కూడా దాన్ని లిఫ్ట్ చేయలేదు. ఆ గజమాల లిఫ్ట్ చేయడానికి ఒక లిఫ్ట్ తీసుకొచ్చారు, క్రేన్ తీసుకొచ్చారు. సో క్రేన్ తీసుకొచ్చారు, క్రేన్ నుంచి లిఫ్ట్ చేశారంటే ఆ గజమాలలో కూడా వీళ్ళు మన వైరింగ్ ఉంటుంది కదా, వైరింగ్తో కడతారు, అది దారంతో కడితే అది నిలబడదు. సో ఆ వైరింగ్ ఏదైనా టచ్ అవ్వచ్చు తీసేటప్పుడు, లేకుంటే మన బంబు స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా దాన్ని సపోర్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఓన్లీ సిమెంట్ మీద ఇది బేస్ లేదు కదా, కంక్రీట్ మీద బేస్ లేదు. సిమెంట్ కంక్రీట్లో ఐరన్ కూడా దీనికి యాడ్ చేస్తాం కదా, ఈ బిల్డింగ్ స్ట్రాంగ్నెస్ వస్తుంది. సో గజమాలకు కూడా ఏమంటారు, స్టీల్ వైర్తో కడతారు దానికి. సో అదే ఏదైనా ఇది అయ్యి గజమాల పెట్టేటప్పుడు అవ్వచ్చు అని నేను అసంప్షన్ చేస్తున్నాను. దాని యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, గజమాల పెట్టిన తర్వాత అన్నిట్లో ఆయన వెనకన్నాను మనం చూసిన వీడియోలు ఇప్పుడే చూసాం. తర్వాత నుంచి ఆ మిగిలిన వీడియో ఎక్కడ కట్ చేసి మిగిలింది ఎట్టేది మాత్రం తప్ప మిగిలింది మాత్రం కట్ చేసి వస్తుంది. తర్వాత ఏమో కానీ రాయ్ అటాక్ చేసినట్టు వెంటనే పక్కన భద్రతా సిబ్బంది వెంటనే లేచి గబ్బం లేచి ఏం జరిగింది అంటే రౌండప్ చేశాడు. కానీ అటువంటి పరిస్థితి అక్కడేం కనపడలేదు, తగినట్టు వచ్చారు చూశారు తప్ప అటువంటి పరిస్థితి ఏం కనపడలేదు. బట్ దీన్ని ఈ విధంగా మలుపు రాయ్ కింద జగన్మోహన్ రెడ్డి మలుపు అనుకుంటున్నారు మీరు? లేదు చూడండి, రాయ్ వచ్చిందా ఏం వచ్చిందా కానీ అక్కడ ఏముంది, అక్కడ సింపుల్ ఇంజురీ ఒకటి ఉంది. రాయ్ వస్తే రాయ్ ఎక్కడ పడి అంటే ఎవరో వేసారు అనే దానికి క్రియేట్ చేశారంటారా కింద జైలు వచ్చిన తర్వాత? లేదు, అది క్రియేట్ చేసేనా లేదు, వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యలేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ రాయ్ చేశారంటే అక్కడ సీసీ కెమెరాలు దీనికి అవి ఉంటాయి, కానీ అక్కడ కరెంట్ కూడా లేదు. చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్లస్ మరి ఫోన్ లో కూడా తీసారు. ఎక్కడ ఆయన ఒక సెలబ్రిటీ ఉన్నా కదా, కానీ అప్పుడు కరెంట్ కూడా లేదు. సో ఇది ఎంత అసంప్షన్ చేయలేదు, అందుకే సింపుల్ ఇంజురీ ఉంది. దీనికి అసలు ఏం చెప్తారు, ఒక తెలుగులో పద్యం ఉంది, గోడతాయి పనికి గుడ్డల వారికి తీసుకొచ్చారని, అవునా కదా. ఇప్పుడు మీకు గోడతాయి పనికి గుడ్డల వారికి చూసి అది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతుంది కానీ ప్లస్ అవ్వదు. సో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ట్యాక్స్ చేసి అది ఎక్సెప్టబుల్ కాదు, జనాలు కూడా నవ్వుతున్నారు. అప్పుడు కోడికత్తి అన్నారు, ఇప్పుడు గుర్కరాయ అన్నారండి. ఇది చాలా కామెడీగా ఉంటుంది అసలు చెప్తే కూడా, ఒక పెద్ద మనిషి ఆ లెవెల్లో ఉండి ఆయన ఒక తల్లి లాంటి మనిషి మన ఆంధ్రప్రదేశ్ పీపుల్కి, ఈజ్ ఏ సూపర్విజర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఆల్ పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆయన తల్లిలాగా భావంతో చూడాలి. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయంలో రియాక్ట్ అయితే చాలా
కామెడీగా ఉంటుందని నేను అంటాను. దుర్గారావుని అక్కడ వెళ్ళిన తర్వాత ఏ పోలీసులు ఏమడిగారంట, ఏ విధంగా చేశారు? దీంట్లో ఫస్ట్ సతీష్ని తీసుకెళ్ళాడు. సతీష్ని తీసుకెళ్ళిన తర్వాత నీకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు అది అంటే వాడు దుర్గారావు పేరు చెప్పాడు. ఆ దుర్గారావు కూడా అక్కడ రెండు దుర్గం ఉన్నారు. ఒక చిన్న దుర్గారావు ఉన్నాడు, ఒకటి 60 ఇయర్స్, ఈ పెద్ద దుర్గారావు. వాళ్ళ అసంప్షన్స్ లో ఈతని తీసుకెళ్ళారు. ఎందుకంటే దుర్గారావు ఇప్పుడు ఉంటాడు, ఈతని బీసీసీఎల్ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు, బొండవమ్మతో అనుచరుడుగా ఉన్నాడు, అతను యాక్టివ్ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఈ కేసులో దుర్గారావుని అక్యూజేషన్ చేస్తే, బొండవమ్మని కూడా అరెస్ట్ చేసి పొలిటికల్ బెనిఫిట్ తీసుకునే విధానం వాళ్ళు ఉన్నారు. కానీ నేను వచ్చిన తర్వాత ఈ క్రాక్ చేసిన తర్వాత దుర్గారావు బయట వచ్చేసాడు. బొండవమ్మ మీద కూడా అక్యుజేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్నాడు కదా సతీష్ కూడా, ఉన్నాడు సతీష్ కూడా ఒత్తిడి తీసుకున్నాడు. సతీష్ కి కూడా ఎక్కడో రాత్రి తీసుకుపోయి నీ గన్ నుంచి కాలిస్తారు, నువ్వు ఆయన్ని కొట్టేలాగా ఒప్పుకో అంటే సార్ నాకు కాల్ చూద్దు సార్ నేను ఏది చెప్పేది చేస్తానని ఆయన ఒప్పించి ఆయన ఒప్పించిన తర్వాతనే వాడు రామచిలుకలాగా నేనే చేశాను, దుర్గారావు చెప్తే చేశాను అని వాడు చెప్తే ఆ బేస్ మీదనే దుర్గారావుని అరెస్ట్ చేశారు. ఆ బేస్ బోడమ్మ కూడా అరెస్ట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం ఓట్ వచ్చిన తర్వాత దీంట్లో క్రాక్ చేసి ఏది నిజ నిజంలో మనం బయట పెట్టాం. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు సందేశానికి ఒక కుర్రాడు లోపల ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు, ఈ విధంగా నిజమం ఉపయోగించారన్నారు. పోలీసు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు కాగితాలు సంథింగ్ మొత్తానికి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి అనుకూలంగా ఎవిడెన్స్ చేయించారు మీరు అన్నారు. బట్ దాన్ని ఏ విధంగా లేదు, ఇప్పుడు పోలీసు స్టేట్మెంట్ ఉన్నది వర్తించదు ఏది, దానికి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు తెలుసా. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ 25 కింద అది నడవదు, ఎన్డిపిఎస్ యాక్ట్ 67 కింద ఏది కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇస్ ఇన్వైల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది తెలుసా. అక్యూజ్ అయ్యే నేను అతని స్టేట్ మీద అక్యూజేషన్ చేయాలి రైట్ లేదు, అది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసిన తర్వాతనే అది ఎస్టాబ్లిష్ అవుతుంది, అప్పుడు వరకు అవ్వదు అది, అదే తప్పు ఉంది. అలా అయితే ప్రతి మనిషి చెప్తాను, ఇప్పుడు ఏమంటే నేనే చెప్తాను, నేనే కొట్టాను జగన్మోహన్ రెడ్డి అంటే అది కాదు కదా, కామెడీ కొట్టదు అది. ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది అది. ఇప్పుడు నెంబర్ 2 కింద బొండమ్మ వచ్చారు, వాళ్ళ పరిస్థితి సార్ బొండమ్మ యాంటిసిప్ట్ పెళ్లి చేసుకుని ఆయన సేఫ్ జోన్ లో ఉండాలి. ఎందుకంటే ఇది క్యాండిడేట్ ఉండరు కదా, పొలిటికల్ క్యాండిడేట్ ఎలక్షన్ లో అనవసరంగా. ఎందుకంటే ఇది అంతా ఒక యుద్ధమే అనుకోండి, ముందు ఏమంటారు బుల్లెట్ ఉంది, ఇప్పుడు బ్యాలెట్ ఉంది. బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్, అందుకే కదా. ఇప్పుడు సమాజంలో నా నాగరికతలో మీకు పవర్ ఇచ్చారు, ఆ పవర్ మిస్యూజ్ చేయకుండా ఒక మంచి విధానంలో యూజ్ చేయాలని మనం ఆశించాలి. దాని మీద మనం ఇప్పుడు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంది. పాతకాలంలో రాజు అగేన్స్ట్గా నిలబడే ధైర్యం లేకుంటాడు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాజులాగానే ఉంటాడు. రాజుకి అగేన్స్ట్గా మనం ఈ కేసు వాదించి మనం ఒక బీద ఫ్యామిలీకి న్యాయం చేస్తాం. ఎందుకంటే మనకి ఇది ఒక ప్రొసీజర్ రూల్ ఆఫ్ లాలా ఇది ఎంత ప్రొసీజర్ ఉంది దానికి ఫాలో చేస్తాం.